హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు కేఆర్ మీడియా నెట్వర్క్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదేంటంటే అమ్మ వాళ్ళ ఊర్లో జాతర అయితే స్టార్ట్ అయ్యింది. సో అందువల్ల ఇంటి ముందంతా ఆ ముగ్గులన్నీ చూస్తున్నారు కదా, ముగ్గులన్నీ పోయిండాయని కొత్తగా మళ్ళీ వేస్తున్నాము, పెయింట్తో వేస్తున్నాము. ఒకసారి చూసాయని ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ముగ్గులైతే నాకు పెళ్ళి కాకముందు నేను వేసిన ముగ్గులు ఇవైతే. సో వాటిపైన కలర్ వేసి పెయింట్ అంతా వేసాము. చాలా బాగున్నాయి కదా. టూ డేస్ అయ్యింది వీటిని వేయడానికి. ఇద్దరికి అమ్మకి నాకు 2 డేస్ పట్టింది వేయడానికి. ఇంతకుముందు అయితే పాత అంటే రేకింట్లో ఉండేటప్పుడు కింద అంటే బయటంతా మట్టితో వేసేది అమ్మ. మట్టితో వేసి బియ్యం దంచి గంజి నీళ్ళు పోసి అందులో బాగా కలిపి ముగ్గు వేసేది. ఒక 1-2 వీక్స్ దాకా ఉంటుంది ఆ ముగ్గు. అలా వేసేది అప్పట్లో అంటే మాకు పెళ్ళి కాక మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు. సో ఇప్పుడైతే పెయింటింగ్ వేస్తున్నాము. ముగ్గులు ఇంటి ముందు ముగ్గులు ఉంటేనే కదా చాలా బాగుంటుంది. సో మా సైడ్ అయితే అంటే ఎక్కడైనా ఇంటి ముందు ముగ్గు ఉంటేనే బాగుంటుంది అంటుంటారు. సో మా సైడ్ అయితే ఎక్కువ ముగ్గులకి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు చాలామంది. మా వీధి మొత్తం ఫుల్గా కలర్లతో నింపేస్తారు ముగ్గులు. మా ఇంటికి రాగానే ఫస్ట్ టైం చూడంగానే ముగ్గులు చాలా బాగున్నాయి అంటుంటారు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ముగ్గులైతే. నాకు 2 డేస్ పట్టిందండి ఈ ముగ్గులు వేయడానికి. ఇవన్నీ వీటిపైనంతా వేశాను. వేసిన తర్వాతే చాలా బాగా వచ్చాయి. సో ఈ వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. మీరైతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. పృథ్వీకి అయితే పక్కన కూర్చొని నేను వేస్తాను మమ్మీ అంటుంది. దర్శిత్ కూడా అలాగే అడిగేవాడు. కానీ చిన్నపిల్లలు కదా అడుగుతుంటారు ముగ్గులు కొంచెం బాగుంటున్నాయి కదా వేయడానికి. సో అందుకని నేను ఇవ్వకుండా నేనే వేశాను. అమ్మ నేను వేశాను. ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయి.
Thank you.